हाय नमस्ते वेलकम टू शिशुराग चैनल नेन मीकू गुडिलो पेट्टे कम्मनी नोरूरिंचे दद्दोजनानी सुलुवुगा पर्फेक्ट कोतलतो अदे रुचिलो वच्चेला एला चेसुकोवालो चूपिस्तानु। सहजंगा मनं चेसुकुने पेरुगन्नाने दद्दोजनं अंटामंडी। वैष्णवालयाल्लो अलागे मरि कोन्नि पुण्यक्षेत्राल्लो कूडा ई दद्दोजनानी मनकि प्रसादंगा पेडतारु। डीटेल्स लोकि वेल्ले मुंदु मीरु ना चानल सब्स्क्राइब चेसुकुनि बेल नि प्रेस चेयंडि, अलागे आल कूडा प्रेस चेयंडि। नीन वीडियो पेट्टिन वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदि। प्रासेस लोकि वेल्तुन्नामंडि। इप्पुडु ओक बाउल लोनि ओक कप राइस तीसुकुनि बागा शुभ्रपरचुकोवालि। शुभ्रपरचुकुन्न तर्वात वाटर लो ओक हाफ एन अवर सोक् चेसुकोवालंडि। इला सोक् चेसुकुन्न राइस नि नेनु ప్రెషర్ ప్యాన్ లో వేసుకుంటున్నాను। ఇలా ప్రెషర్ ప్యాన్ లో వేసుకుని 1:4 రేషియోలో వాటర్ వేసుకోవాలండి। ఇదే కప్ తో నేను తీసుకున్నాను కదా, సో అదే కప్ తో 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను। వేసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి। ఎందుకంటే ఈ రెసిపీకి రైస్ కొంచెం పేస్టీగా అవ్వాలన్నమాట। సో ఇలా కుక్ చేసిన రైస్ ని ఓపెన్ చేసి ఇలా స్మాష్ చేస్తున్నాను। ఇలా బాగా స్మాష్ చేసుకోవాలండి రైస్ ని। జనరల్ గా ఈ దద్దోజనాన్ని మనం నవరాత్రుల్లో మరియు దసరాల్లో నైవేద్యంగా ఒక రోజు దేవుడికి సమర్పిస్తూ ఉంటాం కదా, సో అందుకని ఈ ప్రాసెస్ లో చేసుకోండి। ఇప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే విరిగిపోయినట్టు అయిపోతుంది కదా, కమ్మటి రుచి రాదు। సో ఇలాగా కాచి తల్లార్చిన పాలు ఒక బౌల్ నేను ఇలాగా వేసుకున్నాను అన్నమాట। వేసుకుని కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను। ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు పెరుగు అసలు వేసుకోకూడదండి। ఇవి రెండు వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు తాలింపుకి ఒక పాన్ పెట్టుకుని 4 స్పూన్స్ నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నానండి। నూనెతో కూడా పెట్టుకోవచ్చు, కొన్ని నెయ్యితో పెట్టుకుంటే దేవుళ్ళకి సమర్పించే ప్రసాదానికి మనం నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాం కదా, సో నెయ్యితో తాలింపు పెడుతున్నాను। ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఫ్రై చేసుకుందాము। ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మిరియాలు వేసుకుంటున్నామండి। ఈ దద్దోజనానికి మిరియాలు చాలా టేస్ట్ ఇస్తాయండి। అలాగే 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానన్నమాట। కొంచెం ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 ఇంచ్ అల్లం తరుగు కూడా వేసుకుంటున్నానండి। అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము। ఈ తాలింపు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి। కొంచెం చల్లారిన తర్వాతే మనము పెరుగన్నంలో కలుపుకోవాలండి। వేడిగా ఉన్నప్పుడు కలుపకూడదు, పెరుగు కమ్మటి రుచి మిస్ అవుతుంది, కొంచెం పులుపు కింద వస్తుందన్నమాట వేడిగా మిక్స్ చేస్తే। సో ఇది చల్లారిన తర్వాత ఇందులో మిక్స్ చేద్దాము। ఇప్పుడు ఇందులో సాల్ట్ రుచికి తగినంత వేసుకుని తాలింపు కూడా చల్లారింది కదా, ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నాను। ఇలా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోండి। కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా రావాలన్నమాట। మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్స్గా కూడా ఉండకూడదు। ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చెక్ చేసుకోండి। అదే కమ్మన్ రుచి వచ్చే విధంగా చూపించాను మీకు। ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కూడా తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।